తెలంగాణలో మండుతున్న ఎండలపై వాతావరణ శాఖ అధికారి నరసింహారావుతో మా ప్రతినిధి భరత్ మరిన్ని వివరాలు అందిస్తారు. భరత్, ఓవర్ టు యూ. తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. గత 3 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్లోనే దాదాపు 43 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతోంది. మొత్తం అంటే తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం పట్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఇళ్ల నుంచి బయటకు రానటువంటి దుస్థితి కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉంది. ఈ అంశంపై మరిన్ని వివరాలు అందించేందుకు మనతో వాతావరణ శాఖ నిపుణులు నరసింహారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఇలా కొనసాగడానికి, తీవ్రంగా కొనసాగడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా మనం గత వారం చూస్తే మనం పరిశీలిస్తే, వాతావరణంపై పరిశీలిస్తే, ముఖ్యంగా మన తెలంగాణ రాయలసీమ మీద ఒక ఉపరితల ద్రోణి కొనసాగింది. అదే సమయంలో లక్షద్వీప్ దీవుల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగడం ఏమైందంటే మనకి బాగా తేమతో కూడిన గాలులు బాగా రాష్ట్రంలో బాగా ప్రవేశించాయి. దానివల్ల ఏంటి, చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా బాగా వర్షాలు పడినాయి. బాగా ఆకాశం మేఘావృతం అవటం వల్ల బాగా ఏమవుతుందంటే బాగా గరిష్ట ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోయింది. సాధారణంగా 4-5 డిగ్రీ సెంటీగ్రేడ్ చాలా ప్రాంతాల్లో కూడా తగ్గినాయి. గత 3 రోజుల నుంచి మారిన వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా మనకి మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగింది, ఏర్పడింది. దాని ప్రభావంతో ఏమైందంటే మనకి రాష్ట్రంలో ప్రవహించే గాలులు ముఖ్యంగా వాయువ్య ఉత్తర దిశల నుంచి, ఉత్తరాది నుంచి బాగా డ్రై హాట్ విండ్స్, బాగా పొడి గాలు, బాగా వేడి గాలు ప్రవహించడంతో ఈ పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణలో చూస్తే సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదవుతుంది. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటి నమోదవుతున్నాయి. ముఖ్యంగా మనకి నిజామాబాద్లో 46 డిగ్రీల సెంటీగ్రేడ్, రామగుండం 45, అలాగే నల్గొండ 45 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదయ్యి, ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో మనకి ముఖ్యంగా ఈ వడగాలుపులు, హీట్ వేవ్ కండిషన్స్ ఆల్రెడీ ప్రివైల్ అయి ఉండే, రాబోయే 3 రోజుల వరకు కూడా ఈ వడగాలుపుల తీవ్రత అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా తెలంగాణలో 10 జిల్లాల్లో కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అది మరొక 3 రోజులు కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. 3 రోజుల తర్వాత కూడా కొంత ఉష్ణోగ్రత ఉపశమనం లభించినా పూర్తిగా వేడిమి నుంచి ఉపశమనం, నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో పూర్తిగా ప్రవేశించిన తర్వాత మాత్రమే మనకు ఈ వేడి నుంచి బాగా ఉపశమనం లభిస్తుంది. రాబోయే 3 రోజుల వరకు మాత్రం హీట్ వేవ్ వార్నింగ్ ఆల్రెడీ మేము ఇష్యూ చేసాం. కాబట్టి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. అంటే ఇప్పుడు ఈ ఉష్ణోగ్రతలు ప్రధానంగా ఇంతగా పెరిగిపోవడానికి కారణం నైరుతి ఋతుపవనాలు, అంటే రావడం లేట్ అవడమే ప్రధాన కారణం అంటారు? నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించే మనకు సివియర్ హీట్ వేవ్, హీట్ వేవ్ని సివియర్ హీట్ వేవ్ అంటే బాగా తీవ్రమైన వడగాల్పులు ఉన్న వాతావరణ పరిస్థితి నెలకొంటాయి. ఈ సంవత్సరం మనం గమనించేటైతే మనకు వడగాల్పులు అంటే హీట్ వేవ్ కండిషన్స్ చాలా తక్కువ. గత 3 రోజుల నుంచే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ కండిషన్ నెలకొన్నాయి. నైరుతి ఋతుపవనాలు వచ్చే ముందు ఈ హీట్ వేవ్ కండిషన్స్, ఈ తీవ్రమైన వడగాల్పుల తీవ్రత ఉంటుంది, సాధారణంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనకు నైరుతి ఋతుపవనాలు మనకు 30వ తారీఖు మన కేరళ తీరం దాటే అవకాశం ఉంది. దాని పురోగమనం బాగా ఉంటే, ప్రోగ్రెషన్ ఒక వారం రోజుల్లోనే మన తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉంది. ఇది ప్రవేశించే ముందు వడగాలుపుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి ఉపశమనం, ఈ నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో పూర్తిగా ఆవరించిన తర్వాతే ఈ వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించేంత వరకు ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయని చెబుతున్నారు నరసింహారావు గారు. మరో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓవర్ టు స్టూడియో.